బంగారం ధరలు తగ్గడంతో పసిడి ప్రియులు గోల్డ్ షాపులకు పరుగులు పెడుతున్నారు. బంగారంపై 6% కస్టమ్స్ డ్యూటీ తగ్గిస్తున్నట్టుగా కేంద్రం ప్రకటించడంతో పసిడి ధరలు అమాంతం పడిపోయాయి. అయితే బంగారం ధరలు మళ్లీ పెరుగుతాయా, భవిష్యత్తులో మరింత తగ్గుతాయా అనే సందేహాల్ని బంగారం ప్రియులు వ్యక్తం చేస్తూ ఉన్నారు. వచ్చే 3 నెలల వరకు బంగారం ధరలు స్థిరంగా ఉంటాయని గోల్డ్ మార్కెట్ అనలిస్టులు అంటున్నారు. ఇప్పుడు బంగారంపై ఇన్వెస్ట్మెంట్ చేయడం బెటర్ అంటూ చెబుతున్న బిజినెస్ నిపుణులు రవికాంత్తో మా ప్రతినిధి తేజస్విని ఫేస్ టు ఫేస్. కేంద్ర బడ్జెట్ ఎఫెక్ట్ కారణంగా గోల్డ్ అలాగే సిల్వర్పై 6% ట్యాక్స్ అనేది తగ్గిందనే చెప్పాలి. మనం చూసుకున్నట్టయితే నిన్నటిది ఈ గుడ్ న్యూస్తో చాలామంది గోల్డ్ ఎవరైతే కొనడానికి ఇష్టపడతారో వాళ్ళందరూ ఇప్పుడు గోల్డ్ షాప్స్లో ఎక్కువగా కనిపిస్తున్నారు. సో దీనికి సంబంధించి వివరాలు అందించడానికి మనతో పాటు ఇప్పుడు గోల్డ్ అనలిస్ట్ రవికాంత్ ఉన్నారు. సార్, సేల్స్ ఎలా ఉన్నాయి? ఎందుకంటే ఎన్నో రోజులుగా వెయిట్ చేస్తున్నారు. 75,000 వరకు వెళ్ళిపోయింది గోల్డ్ 10 గ్రామ్స్. సో ఇప్పుడు ఎంతవరకు వచ్చింది, ఎలా ఉంది పరిస్థితి? యా అండి, ఇది ఇప్పుడు నిన్న జరిగిన పరిణామం మనం చూసుకున్నట్టయితే సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం చాలా శుభ సూచకంగా కనిపిస్తుందండి. ఎందుకంటే ఈ బంగారు ప్రియులకు ఇది ఒక మంచి సువర్ణ అవకాశంగా మనం చెప్పుకోవచ్చు. 6 నెలల క్రితం చూసుకున్నట్టయితే 70కి పైగా చేరింది 10 గ్రాముల గోల్డ్, 70,000 పైగా. సో ప్రెసెంట్ ఇప్పుడు ఎలా ఉంది, ఎంత ఉంది? ఇప్పుడు మనము గత 6 నెలల నుంచి చూసినట్టయితే మనం రికార్డ్ స్థాయి గోల్డ్ రేట్ రోజు డే బై డే రికార్డ్ స్థాయి గోల్డ్ రేట్ మనం చూస్తున్నాము. అంటే దాదాపుగా 76,000 రూపాయలు టచ్ అయిన 24 క్యారెట్ గోల్డ్ రేట్ వచ్చేసి ఈరోజు మనం చూసుకున్నట్టయితే స్క్రీన్ 71,000 చేంజ్ ఉందండి. దాదాపుగా మనకు 5,000 రూపాయలు ఓవరాల్గా 6 మంత్స్ నుంచి చూసుకున్నట్టయితే మనకు తేడా కనిపిస్తుంది. నిన్నటికి ఇయటికి చూసుకున్నట్టయితే దాదాపుగా మనకు ఒక 2,500 నుంచి 3,000 రూపీస్ మనం వేరియేషన్ చూస్తున్నాము. ఇంకా చిన్నపాటి కరెక్షన్స్ ఒక 1-2 డేస్లో చాలా క్లారిటీ వచ్చే విషయాలు ఉన్నాయండి. దాని తర్వాత మనకి ఏదైనా ఒక స్టెబుల్గా ఉంటుంది. ఐ థింక్ ఈ గోల్డ్ రేట్ ఇదాన్ని కొనసాగుతుందా లేదా ఇంకొద్దిగా ఏమైనా ఒక 500 నుంచి 1,000 రూపీస్ ఏమైనా ఇంకా తగ్గుతుందా అనేది ఒక ఆలోచన అయితే ఉంది. ఇంతకు మించి అయితే పెరగదు, ఇంత తగ్గితే ఇంకో 500 నుంచి 1,000 రూపీస్ ఏమైనా తగ్గే అవకాశాలు ఉన్నాయి. బట్ అది ఒక 3-4 డేస్ తర్వాత ఒక మనకు ఒక క్లారిటీ వస్తుంది. బట్ ఇప్పటికీ కూడా గోల్డ్ ఇన్వెస్టర్స్కి మంచి నిర్ణయం తీసుకునే అవకాశం అండి. సార్, ప్రధానంగా చూసుకున్నట్టయితే తగ్గిన గోల్డ్ రేట్స్ ఇలానే కొనసాగుతాయా, అంటే కన్సిస్టెంట్గా ఉంటాయి, లేకపోతే మళ్ళీ పెరిగే అవకాశాలు ఉన్నాయి? అదే అంటున్నాం, దాదాపుగా ఇప్పుడైతే పెరిగే అవకాశాలు అయితే ఏం కనిపించడం లేదు. ఐ థింక్ అది ఖచ్చితంగా కూడా మనం చెప్పలేము. ఇప్పుడు ఒక 3 మంత్స్ వరకు అయితే ఇది ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఒక 3-6 నెలల మధ్యలో ఇది ఉంటుంది, మళ్ళీ తర్వాత స్లోగా గోల్డ్ రేట్ అనేది పెరగవచ్చు. కాబట్టి త్వరపడి కస్టమర్స్ ఎవరైనా ఉన్నా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు ఈ ధరను మంచి గోల్డెన్ ప్రైస్గా తీసుకొని గోల్డ్ ఇన్వెస్ట్ చేసుకోవచ్చండి. అంటే ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి మీరు ఏం సలహాలు ఇస్తారంటే దేన్ని దృష్టిలో పెట్టుకోవాలి ముఖ్యంగా? ఇప్పుడు ఏదైతే ఇప్పుడు వచ్చే మ్యారేజ్ సీజన్ ఉంది కాబట్టి ఎవరైతే త్వరపడి తొందరగా ఇప్పుడు గోల్డ్ అనేది ఇది మంచి అవకాశం అని నేను చెప్తాను. ఈరోజు గోల్డ్ నమోదు చేసుకున్న రేట్ అయితే చాలా మంచి అవకాశం. దాదాపుగా 10 తులాలు తీసుకునే వాళ్ళు 11 తులాలు తీసుకోవచ్చు. ఆ వెయిట్ డిఫరెన్స్ని పెట్టుకొని ఆ రకంగా కస్టమర్ ఫుల్ సాటిస్ఫాక్షన్గా హ్యాపీగా ఉంటారు. ఒకటి సార్, స్మగ్లింగ్ యాక్టివిటీస్ని దృష్టిలో పెట్టుకొని ఇది ఏ మేరకు లైక్ ఎలా ఇంపాక్ట్ ఉంటుంది అంటారు? డెఫినెట్లీ స్మగ్లింగ్కి ఒక రకంగా చెక్ పెట్టే విధంగానే ప్లాన్ చేసిన చెప్పుకోవచ్చు. ఎగ్జాంపుల్ మనము కంపేర్ చేసుకున్నట్టయితే మన దుబాయ్ని మనం తీసుకున్నట్టయితే అక్కడికి గోల్డ్ రేట్కి ఇక్కడ గోల్డ్ రేట్కి 7,000 రూపీస్ వేరియేషన్ ఉంటుంది. ఆ 7,000 రూపీస్ కూడా వేరియేషన్ ఎందుకు ఉంది అనుకుంటే అక్కడ ఎక్సెస్ డ్యూటీ కానీ ఇంపోర్ట్ డ్యూటీస్ కానీ వాళ్ళకి చాలా తక్కువగా ఉంటాయి, కాబట్టి ఆ డిఫరెన్స్ వచ్చింది. ఇప్పుడు మనం కంపేర్ చేసుకున్నట్టయితే హార్డ్లీ 3,000-4,000 రూపీస్ వేరియేషన్ ఉంటుంది. అంటే ఒక మేజర్ 50% వేరియేషన్ తగ్గిపోయింది కాబట్టి వాళ్ళు అంత రిస్క్ తీసుకొని ఆ స్మగ్లింగ్ గోల్డ్ చేయడము మళ్ళీ అక్కడ ఇవన్నీ ఇబ్బందులు పడడం అనేది తగ్గుతుంది. రైట్, ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే గోల్డ్ అలాగే సిల్వర్ ఆర్నమెంట్స్ మీద 6% ట్యాక్స్ ఎగ్జెంప్షన్ తగ్గించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అలాగే ఇదే గోల్డ్ రేట్ అనేది ఒక 3 నెలల వరకు కాన్స్టెంట్గా ఉంటుంది కాబట్టి గోల్డ్ రేట్లో ఫ్లక్చుయేషన్స్ కనిపించవు. అలాగే రాబోయే రోజుల్లో ఇది 500 నుంచి 1,000 రూపాయల తగ్గుదల కూడా కనిపిస్తుంది అని మార్కెట్ విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ గౌస్తో తేజస్విని, హైదరాబాద్, మన్నెపల్లి జ్యువెలర్స్ నుంచి.